బాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో కీలక దశకు చేరుకున్నారు ప్రస్తుతమైన దృష్టంతా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలపైనే ఉంది పవన్ స్థాపించిన జనసేన పార్టీ మనుగడ సాగించాలంటే వచ్చే ఎన్నికల్లో గణనీయ స్థాయిలో విజయం సాధించాల్సి ఉంటుంది అయితే పార్టీ నిర్మాణమే ఇంకా పూర్తి కాలేదు పార్టీ పదవుల్లో వ్యక్తులను నియమించడం ఒక ఎత్తే అయితే అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ఎంపిక చేయడం పవన్ కో సవాల్లా పరిణమించనుంది ఈ నేపథ్యంలో పవన్ తన భార్య అన్నా లిజినోవాతో కలిసి గురువారం రాత్రి బాగా పొద్దుపోయాక హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ చేరుకున్నారు అయితే అర్ధరాత్రి వేళ విజయవాడలో దిగిన పవన్ వెంట ఆయన కుమారుడు అఖీరా కూడా దర్శనమివ్వటం అభిమానులే కాదు జనసేన పార్టీ వర్గాల్ని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది అంతేకాదు శుక్రవారం నాడు పవన్ విజయవాడలోని పర్పాట్లంకలో ఓ కొత్త ఇంటిని అద్దెకు తీసుకుని కుటుంబంతో కలిసి అందులో అడుగుపెట్టారు ఈ సందర్భంగా అకిరా కూడా తండ్రి వెంటే ఉన్నాడు ఇప్పుడే కాదు కొన్ని రోజుల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బర్త్డే పార్టీలో కూడా పవన్ అకిరా సందడి చేశారు ఆ ఫంక్షన్కి తన చెల్లి ఆద్యాతో కలిసి వచ్చిన అకీరా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేశాడు అయితే ఆ ఫ్యామిలీ ఫంక్షన్కి రేణు దూరంగా ఉండిపోయింది దాంతో ఈ మధ్య అకీరా తరచుగా తండ్రి కోసం హైదరాబాద్ రావటం ఆయన వెన్నంటే తిరగడం వెనక బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు అకీరా ఇప్పుడు చిన్నవాడేం కాదు అన్నీ తెలిసినవాడు బాగా చదువుకుంటున్నాడు దాంతో పవన్ తన రాజకీయ కార్యకలాపాల్లో చేవతగా ఉంటాడని అకీరాని పాలిటిక్స్లో కూడా ఎంకరేజ్ చేస్తున్నాడట ఇక మీదటి విజయవాడ నుంచి కూడా జనసేన కార్యకలాపాలు జరిపేందుకు తన కొత్త అద్దెంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో కార్యాలయం ఏర్పాటు చేశాడు పవన్ ఇకపై ఈ ఆఫీస్ నిర్వహణ బాధ్యతలన్నీ అఖిరాకే అప్పగించినట్టు తెలుస్తోంది అఖిరా కూడా తల్లి కంట్రీ తండ్రి తరఫు బంధువులకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇటీవలే జరిగిన పరిణామాలు చెప్తున్నాయి తండ్రి పవన్ కళ్యాణ్ పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి సోదరులు రామ్ చరణ్ వరుణ్ తేజ్ ఇలా అందరూ టాలీవుడ్లో ఎంతో స్టేటస్ సంపాదించారు ఈ నేపథ్యంలో తల్లి రేణుదేశాయి తనని మరాఠీ చిత్రసీమలో హీరోగా ప్రవేశపెట్టాలని భావిస్తుండడం అఖిరాకి బొత్తుగా నచ్చడం లేదట మరాఠీ చిత్ర పరిశ్రమలో ఎవరో అనామకుడిగా ఎంట్రీ ఇవ్వటం కంటే తెలుగు చిత్రసీమలో మెగా వార్సుడిగా ఘనంగా ఎంట్రీ చేయటమే మేలని అఖీరా భావిస్తున్నాడు టాలీవుడ్లో కొన్ని దశాబ్దాలుగా మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మొదట్లో నాలుగైదు సినిమాలు పోయినా మెగా ట్యాగ్ ఉన్నంత వరకు ఏ ఉండదు నాన్ లోకల్ బాయ్గా మరాఠీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి మెగా పవర్ అండతో టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వటానికి ఎంత తేడా ఉందో గమనించిన అఖీరా తల్లి మాటను కాదని తండ్రి వద్దకు పదే పదే రావటానికి ముఖ్య కారణం ఇదే అంటున్నారు ఇక రీసెంట్గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే తల్లి రేణుదేశాయ్ మరో వ్యక్తిని పెళ్ళాడాలని నిర్ణయించుకోవటం అఖిరాని కాస్త బాధించిందట తల్లి జీవిత భాగస్వామి తనని తన చెల్లిని ఎలా చూసుకుంటాడో అన్న ఆందోళన అఖిరాని మళ్ళీ పవన్ కి దగ్గర చేసిందన్న అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి రేణుదేశయ్ మరో పెళ్లి చేసుకుని ఆమె జీవితం ఆమె చూసుకుంటే తాను కూడా ఎదగాలి కాబట్టి అఖిరా ఇప్పుడు తండ్రి పంచన చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది ఏదేమైనా పవన్ కళ్యాణ్ పక్కన చెట్టు అంత ఎదిగిన అఖిరాని చూస్తుంటే అభిమానుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోతుంది పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిపోయినా అఖిరా రూపంలో ఆయన వారసత్వం టాలీవుడ్లో కొనసాగాలని అందుకు తామంతా అండగా ఉంటామని పవర్ స్టార్ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు ఇఫ్ యు లైక్ లైక్ వీడియో ప్లీజ్ అండ్ టాలీవుడ్